Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. మరో కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ కాబోతోంది. ఫ్లైఓవర్ అనొచ్చు, లేదంటే ట్రాఫిక్ నరకం నుంచి ఎస్కేప్ కావడానికి బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ ప్రారంభానికి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్లీ ఓన్లీ రోడ్డు ఏదైతే ఉంటుందో దానిపైన నుంచి రోడ్ వేయబోతున్నారు. అయితే నేను ఎక్కడైతే నిల్చున్నానో ఆ ప్లేస్ వచ్చేసి ఇంద్రా పార్క్ దగ్గర నుంచి విఎస్టీ వరకు 2.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్ నిర్మించారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది స్టీల్ బ్రిడ్జ్. ఎక్కడ కూడా ఇంతవరకు మన హైదరాబాద్లో ఎక్కడ స్టీల్ బ్రిడ్జ్ లేదు. ఇది ఫస్ట్ టైం స్టీల్ బ్రిడ్జ్ని ఇంద్రా పార్క్ దగ్గర నుంచి టోటల్లీ విఎస్టీ వరకు. మనకందరికీ తెలుసు ఈ రూట్ ఎంత బిజీగా ఉంటుందో. ఒక్కసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఈ రోడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనము 4 సిగ్నల్స్ దాటాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఇంద్రా పార్క్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్, దెన్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఒకటి మనకు దోమలగూడ కనెక్టివిటీ ఉంటుంది, ఆ సిగ్నల్ ఇంకోటి దాటాలి. దెన్ అంటే అది అశోక్ నగర్. దెన్ ఆ నెక్స్ట్ మనకు ఎక్కడైతే థియేటర్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ మనం ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని చెప్తామో సినిమా థియేటర్స్కి ఫేమస్ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆ సిగ్నల్ని దాటాల్సి ఉంటుంది. దెన్ ఆ నెక్స్ట్ సిగ్నల్. సో ఈ రోడ్లో ఎవరైతే పాస్ ఆన్ అవుతారో నరకం చూస్తారు. ఎందుకంటే ఒక 15 నిమిషాల్లో రీచ్ కావాల్సిన జర్నీ మినిమం అంటే మినిమం ఒక 45 మినిట్స్ పడుతుంది ఈ రోడ్లోనే. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికే ఈ స్టీల్ బ్రిడ్జ్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. సో ఆల్మోస్ట్ ఇది ఫినిష్ కాబోతోంది. ఇంకా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్గా ఈ బ్రిడ్జ్కి పైనుంచి నడుస్తూ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పదండి, మనం చూడొచ్చు. సి, ఇది ఇంద్రా పార్క్. క్వైట్ ఫేమస్, మన అందరికీ తెలిసిందే ఇంద్రా పార్క్ మనకు రైట్లో కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఏదైతే వర్క్ నడుస్తుంది, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 వర్క్ అన్నమాట. ఇది మనము ఫ్లైఓవర్కి పైనకి ఎక్కే ర్యాంప్. సో స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఇంద్రా పార్క్ దగ్గర ఉంది. సో ఈ పాయింట్ నుంచి మనకు బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ అంటే ఇంద్రా పార్క్ దగ్గర ఎక్కడైతే ధర్నా చౌక్ ఉంటుందో మనం ఆ బ్రిడ్జ్ పైనుంచి స్పష్టంగా చూడొచ్చు ధర్నా పాయింట్ని కూడా. ఇదైతే ఇంద్రా పార్క్, మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఎంత రద్దీగా ఉంటుందో, రోజు కొన్ని వేల వాహనాలు ఇక్కడ నుంచి పాస్ ఆన్ అవుతాయి. మనం క్లియర్గా చూడొచ్చు ఈ వర్క్ నడుస్తోంది. ఇప్పుడు పీక్ టైం కాదు కాబట్టి వాహనాలు అయితే సాఫీగా సాగుతున్నాయి. కానీ వన్స్ పీక్ టైం అంటే మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ అవర్స్ అండ్ వర్షం పడితే మాత్రం ఇంకా నరకం ఉంటుంది. సో అట్లాంటి ప్లేస్లో ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. వాహనదారులు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ ట్రాఫిక్ నరకం నుంచి మేము ఎస్కేప్ కావచ్చు. చాలా వాటికి ఈ రోడ్లో 15 నిమిషాలు అంటే ఇక్కడ నుంచి ఇంద్రా పార్క్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతే విద్యానగర్ విఎస్టీ వరకు రీచ్ కావాలంటే మినిమం అంటే మినిమం 45 మినిట్స్ టు 1 అవర్ కూడా పట్టొచ్చు. అట్లాంటిది హ్యాపీగా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం వితిన్ 10 నిమిషాల్లో మాత్రమే రీచ్ కావచ్చు వాళ్ళ డెస్టినేషన్కి. సో ఎవరైతే డైరెక్ట్ ఇంద్రా పార్క్ నుంచి విఎస్టీ వరకు వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉంటారో ఈ ఫ్లైఓవర్ ఎక్కితే సరిపోతుంది. 4 సిగ్నల్స్ని టచ్ చేయకుండానే హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. సి, ఇక్కడ ఇంకా తుది మెరుగులు అంటారు కదా, సో ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన తుది మెరుగులు ఆల్మోస్ట్ అంటే అయిపోవచ్చాయి. మనం చూడొచ్చు క్లియర్గా ప్రారంభానికి ఇంకొక ఈ మంత్ ఎండింగ్ వరకే ప్రారంభిస్తారు అని చెప్తూ ఉన్నారు. సో ఈ వర్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి నడుస్తూ ఉన్నాయి. క్యా చల్ రా భయ్యా, క్యా వర్కే జాయింట్. అచ్చా, సో ఇది మనం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ పైన ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ని అటాచ్ చేసే ఏదైతే వర్క్ ఉంటుందో అది నడుస్తోంది. ఏ క్యా హై గ్రీజ్, ఏ పూరా స్టీల్ కా హై క్యా బ్రిడ్జ్? స్టీల్ కా హై, స్టీల్ కా హై. ఏ పహలీ బార్ హై నా, కభీ హువా? ఏ హైదరాబాద్ మే హై క్యా ఐసా? హై హై. కహాన్ పే హై?
मेरे को नाम मालूम नहीं है किधर पे है। ओ है। अच्छा है। सेकंड ब्रिज है क्या? सेकंड ब्रिज है। उधर आप ही करे थे क्या? हाँ हम करे थे। अभी सेकंड ब्रिज है क्या? सेकंड ये? हाँ, सेकंड है। अच्छा, क्या स्पेशलिटी है ये ब्रिज का? सही कि ज्यादा नहीं है, होगा ज्यादा दिन चलेगा। हाँ, ज्यादा दिन चलेगा। अच्छा ओके। अभी क्या वर्क चल रहा है? अभी काम चल रहा है। कितने दिन लगेगा? आज एक दो महीने लगेगा। और एक दो महीने पूरा होने के लिए? पूरा होने के लिए। अच्छा ठीक है। जो ये ब्रिज जा रहा है ना, वो ऊपर से जा रहा है ना, मेट्रो के ऊपर से जा रहा है ना, कितने दिन चला वो वर्क? वो ज्यादा महीना नहीं, एक महीना हुआ। एक महीना। कैसा वो प्लानिंग कैसा था? प्लानिंग अच्छा है। नहीं कुछ कठिनाई हुआ क्या ये ब्रिज होने के लिए? नहीं कठिनाई नहीं हुआ। कुछ भी नहीं हुआ? कुछ भी नहीं हुआ। अभी कितने लोग ये काम कर रहे? अभी कितना है? बस 70 है। 70। अच्छा, रात में चलता नहीं तो डे में भी चलता क्या काम? रात में चलता है, दिन में चलता है, दो चलता है। 24x7 पूरा दिन काम चलेगा क्या इसके ऊपर? पूरा दिन काम चलेगा। कितने साल हुआ? साल हम तो आया 3 साल में आया। 3 साल से ये काम चल रहा क्या? हाँ चल रहा है। सो ఇది జాయింట్ ని ఏదైతే ఈ జాయింట్ ఉంటుందో ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన జాయింట్ ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి జాయింట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఫ్లైఓవర్ ఇంకా అంటే అతను పని చేసే వ్యక్తి కాబట్టి ఆయన క్లియర్ గా చెప్పలేకపోతున్నాడు కానీ ఇది 2021 జనవరిలో స్టార్ట్ అయ్యింది ఈ వర్క్ యాక్చువల్లీ డిసెంబర్ 2022 కే ఫినిష్ కావాల్సింది అట కానీ కరోనా వల్ల కొంత డిలే అయింది సో ఇప్పుడు ఈ మంత్ ఆర్ ఆ నెక్స్ట్ మంత్లోనే ఈ ఫ్లైఓవర్ పూర్తిగా అయిపోయి ప్రారంభోత్సవానికి ఆల్మోస్ట్ రెడీ అయింది అని చెప్తున్నారు ఒకసారి నడిచే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం ఎందుకంటే ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కింది నుంచి ఇలా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లెవెల్కి చేరుతుంది దెన్ ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మెట్రో వెళ్తోంది సో ఈ మెట్రో పై నుంచి ఈ ఫ్లైఓవర్ వెళ్తోంది అదే ఈ ఫ్లైఓవర్కు ఉన్న స్పెషాలిటీ సో ఆ వర్క్ ఎట్లా చేశారు ఇది ఎంత పెద్ద టాస్క్ అనేది ఇక్కడ ఎవరైనా ఉంటే అడిగే ప్రయత్నం చేద్దాం ఇంజనీర్ అయితే అవైలబుల్ ఉన్నారట ఇంజనీర్ అయితే ఎగ్జాక్ట్లీగా అసలు ఎట్లా జరిగింది ఏంటి అనేది ఆయన అయితే డెఫినెట్లీ చెప్పొచ్చు యా ఈ బ్రిడ్జ్ అయితే 2.8 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ అండ్ 443 కోట్లు ఖర్చు అయ్యాయట ఇది మనం వెళ్తున్నది అట్నుంచి వచ్చేది అన్నమాట సో 4-లైన్ రోడ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అంత దూరంలో కూడా మనం చూడొచ్చు ఇది మనం కింది నుంచి పైకి వచ్చాం దెన్ స్ట్రైట్గా ఉంది ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంది మళ్ళీ ఆ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా హైట్ అవుతా వస్తూ వెళ్ళింది ఎందుకంటే అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది క్రాస్ రోడ్ దగ్గర మనకందరికీ తెలుసు క్రాస్ రోడ్ నుంచి మెట్రో వెళ్తోంది ఆ మెట్రో కనెక్టివిటీని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చేసినటువంటి ప్రయత్నమే ఈ బ్రిడ్జ్ అండ్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు కొన్ని వేల వాహనాలు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ఈ ఒక్కసారి ఈ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వేల వాహనాలు ఇక్కడ నుంచి పాస్ అవుతాయి ఒక ఇమాజినేషన్ ఏంటంటే రోజు ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నానో ఒక్కొక్క జంక్షన్ దగ్గర 10 నుంచి 20 వేల వాహనాలు ఇప్పుడు పాస్ అవుతున్నాయి గంటకి అట్లాంటిది అది డబుల్ ట్రిబుల్ కూడా కావచ్చు అంటే గంటకి 30 వేల నుంచి 40 వేల వాహనాలు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది అని ఒక అంచనాతే ఉంది అండ్ ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే నిర్మాణం చేశారో కనీసం ఒక 40 ఏళ్ల పాటు మన్నికగా ఉండేలాగా అట్లాంటి ప్లానింగ్తోనే చేశారు ఎందుకంటే మనందరికీ తెలుసు హైదరాబాద్లో ఎట్లట్లా ట్రాఫిక్ పెరుగుతుందో అట్లట్లా ఇట్లాంటి ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకే ఇట్లాంటి నిర్మాణాలు అయితే చేపట్టారు యా ఒకసారి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి ఇంకా ఎట్లుంది చూసే ప్రయత్నం చేద్దాం మనం చూస్తోంది ఇప్పుడు
ఎన్టీఆర్ స్టేడియం మనందరికీ తెలుసు ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి లేదంటే రకరకాల మీటింగ్స్ కోసం కూడా వాడుతూ ఉంటారు అండ్ ధర్నా చౌకి ఆనుకొని ఉంటుంది కాబట్టి చాలా పొలిటికల్ మీటింగ్స్ అండ్ ధర్నాలు కూడా ఇక్కడ మనకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనందరికీ తెలుసుందే इधी ब्रिज मोत्तं आरटीसी क्रॉस रोड दग्गर उन्नटुवंटी ट्राफिक नी पूर्तिगा तग्गिंचेसी सिग्नल फ्री व्यवस्थलागा एर्पाटु कावडानिकनी ई ब्रिज नी डिजाइन चेशारु सो अंदुलो भागंगाने इप्पुडु ई मुशिराबाद खैरताबाद अंड अंबर्पेट नियोजकवर्गालकु कनेक्टिविटी अयिनटुवंटी ब्रिज इदी सो चाला रोजुल नुंची डिमांड उंदी माकु ट्राफिक कष्टालु तीर्चंडी ई मूडु नियोजकवर्गाल्लो उन्नटुवंटी प्रजलु रोजु रोजुकी ट्राफिक कूडा पेरिगिपोतोंदी सो इट्लांटी ब्रिड्ज चाला अवसरम एवरैते वीएसटी नुंची अटुवैपु अंटे खैरताबाद कावच्चु तेलुगु तल्लि फ्लाईओवर टैंक बंड वैपु वेल्ले वाळ्ळु एवरैते उंटारो डैरेक्ट गा वेल्लेलागा ఒక ఫ్లైఓవర్ లాంటిది ఏదైనా వేయండి అనేసి చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి ఆ డిమాండ్ ఒక రకంగా నెరవేరింది అని చెప్పొచ్చు వాహనదారులు ఎవరైతే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కి ఈ రూట్ లో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ లాగా అనుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ పూర్తవుతుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటే ఏంటంటే ఇక్కడ మధ్యలో आरटीसी क्रॉस रोड दग्गर मेट्रो वेल्लिंदी सो आ मेट्रो की संबंधी आ पै नुंचि स्टील ब्रिड्ज नि वेयडानिकि कोंत समय पड़तोंदी अक्कडे डिले अवुतोंदी एंदुकंटे मेट्रो टाइमिंग्स मनकु तेलुसु मार्निंग 6 गंटल नुंचि रात्रि 11 गंटल वरकु उंटुंदी सो आ मेट्रो जर्नी एप्पुडैते मेट्रो नडुस्तुंदो आ टाइम लो वीळ्ळु वर्क चेयलेरु काबट्टि आ मेट्रो स्टेशन पै नुंचि वेल्ले रूट एदैते उंटुंदो अक्कडे इंका कोंत वर्क रिमेनिंग गा उंदी आ वर्के चाला स्लोगा जरुगुतोंदी एंदुकंटे 12 नुंचि 4 गंटल वरकु मात्रमे वीळ्ळकु टाइमिंग सो आ टाइम लो मात्रमे ई वर्क जरुगुतोंदट अंदुकनि आ पैच वर्क आ एक्कडैते आ वर्क जरुगुतुंदो मेट्रो पै नुंचि वेल्ले रूट एदैते उंटुंदो अक्कड मात्रमे चाला स्लोगा वर्क जरुगुतोंदी रिमेनिंग अटैना इटैना पूर्तिगा वर्क अंता फिनिश अयिपोयिंदि सो आ चिन्न बिट अदि 45 मीटर्स आफ् बिट आ बिट पूर्ति चेयडानिकि कोंत समय पड़तोंदट सो इंका कोन्नि रोजुल्लो पूर्तयिपोतुंदि आ वर्क ओकवेळ स्पीड अप अयिते ఈ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ తుది మెరుగులు ఏవైతే ఉన్నాయో ఇటువైపు అండ్ మెట్రోకి అటు అండ్ ఇటువైపు అయితే ప్యాచ్ వర్క్స్ అండ్ ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా జరిగిపోయాయి ఆల్మోస్ట్ ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం ఆ దూరంగా చూస్తున్నాం కదా అదే బిట్ అన్నమాట మనం ఆల్మోస్ట్ నడుచుకుంటూ ఇంద్రా పార్క్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి రీచ్ అయ్యాం सो मन चूड़ इपड़ किंद नीचे इला पैकोचा तरवा करेक्ट लेवल आफ् ब्रिज उ तरवा मेल्लि पैन की इला अप वाइड ब्रिज को सो अप वाइड ब्रिज ये मन इकडी चूस्मो अदे किंद नीचे आ मेट्रो वो सो दाने कोसमने अंत लिफ्ट चेसारु ఈ కాంక్రీట్ కి సంబంధించిన వర్క్ నడుస్తోంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈ రోడ్ కి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి సో స్టీల్ దానిపైన పైన ఈ డాంబర్ వేసి రోడ్ ని ఆల్మోస్ట్ సిద్ధం చేసేశారు ఈ రోడ్ వర్క్ చేపిస్తున్న ఇంజనీర్ మనతో పాటు ఉన్నారు ఒకసారి అడుగుదాం ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది అన్న ఇంకెన్ని రోజులు పట్టొచ్చు ఇంకో 5 డేస్ పడుతుంది ఫ్లైఓవర్ పోర్షన్ ఇంకో 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఆ మెట్రో సోటి బ్యాలెన్స్ ఉంది ఒక మూడు స్పాన్లు అదే కంప్లీట్ అయితే అయిపోయినట్టు అక్కడ అక్కడ ఏం నడుస్తుందన్న మెట్రో పైన మెట్రో పైన ఏం నడుస్తుంది స్లాబ్ చేయాలి అది ఇంకా స్లాబ్ చేసేసి చేస్తే రెడీ అయిపోద్ది ఎన్ని రోజులు పట్టొచ్చు అక్కడ ఇంకొక 15 డేస్ 20 డేస్ దాకా 15 20 రోజులు ఇది ఎప్పటి వరకు ఫ్లైఓవర్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ మంత్ 15th కంటూరు ఆగస్ట్ 15th ఆ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను నిల్చున్న లొకేషన్ వచ్చేసి కింద ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంబంధించిన మెట్రో స్టేషన్ ఉంది అండ్ ఆ రోడ్ ఆ జంక్షన్ ఉంది మనం ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్ గా డాంబర్ రోడ్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా ఇది ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లైఓవర్ అంటే కింద మెట్రో
పైన నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ వెళ్తోంది అందుకనే మనకి ఈ ఈ ప్లేస్ నుంచి అటువైపు దాటడానికి లేదు ఎందుకంటే టోటల్లీ ఎల్ఎన్టీ కంట్రోల్ లో ఉంటుంది వన్స్ మనం అందులోకి స్టెప్ వేసామంటే డెఫినెట్లీ ఆ ఎల్ఎన్టీకి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి మేబీ కేసెస్ కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటి వంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో మనకైతే పర్మిషన్ లేదు ఇక్కడ ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళు మాత్రమే చాలా సెన్సిటివ్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ప్యాచ్ ఉంటుందో అంటే ఈ కనెక్టివిటీ ఎగ్జాక్ట్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంబంధించిన జంక్షన్ నుంచి అటువైపు మనం క్రాస్ చేస్తే విద్యానగర్ అండ్ విఎస్టీ వైపు వెళ్లే రోడ్ బస్ భవన్ కి సంబంధించిన రోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు ఈ ప్యాచ్ వరకు నడుస్తోంది సో మనం దాటడానికి అయితే వీలు లేదు కానీ ఈ ప్యాచ్ వర్క్ మాత్రమే రిమైనింగ్ గా ఉంది ఈ వర్క్ ఒకవేళ ఫినిష్ అయిపోతే మాత్రం ఆల్మోస్ట్ ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నట్టు సో ఈ ట్రాఫిక్ జంక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంత బిజీగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు ఆ జంక్షన్ నుంచే మనం అటు విద్యానగర్ అంబర్పేట వెళ్ళొచ్చు దెన్ ఇటు ముషిరాబాద్ వెళ్ళొచ్చు అండ్ ఇటువైపు వెళ్తేనేమో చిక్కడపల్లి అండ్ హిమాయత్ నగర్ కనెక్టివిటీ రోడ్ అండ్ ఇటువైపు వెళ్తే ట్యాంక్ బండ్ రూట్ సో ఇవన్నీ కూడా బిజీయెస్ట్ రోడ్ అన్నమాట అందుకనే ఈ వాహనదారులకు ఇట్లాంటి ఇక్కట్లు లేకుండా ట్రాఫిక్ ని దాటుకొని వెళ్ళడానికనే ఈ స్టీల్ బ్రిడ్జ్ ని వేయడం జరిగింది యాక్చువల్లీ 1.5 ఇయర్ లోనే ఈ బ్రిడ్జ్ ఫినిష్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఆలస్యమైంది కానీ ఈ ఆగస్ట్ 15 వరకు ఒక డెడ్ లైన్ అయితే విధించారట ఆగస్ట్ 15 రోజు ఓపెనింగ్ ఉండొచ్చు అనేది ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఒకసారి ఇటువైపు అయితే మనం చూసాం అంటే ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు మనం వచ్చాం దెన్ ఈ ప్యాచ్ వర్క్ దాటిన తర్వాత అంటే బస్ భవన్ నుంచి అటువైపు విఎస్టీ వెళ్లే వైపు రూట్ లో ఎట్లా నడుస్తోంది ఏం వర్క్ నడుస్తోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అండ్ కింద స్టీల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది దాని లుక్ ఎలా ఉంటుంది ఎలాంటి వర్క్ నడుస్తుంది ఒకసారి కిందికి వెళ్లి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది స్టీల్ బ్రిడ్జ్ కింది భాగం అంటే ఈ 2.8 కిలోమీటర్స్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో స్టీల్కి సంబంధించిన బ్రిడ్జ్ టోటల్గా ఇదే అన్నమాట స్టీల్తోని కట్టిన బ్రిడ్జ్ ఇది మనం చూడొచ్చు పిల్లర్స్ కూడా టోటల్గా స్టీల్తోని కట్టారు ఒకటి గచ్చిబౌలిలో ఉంది ఆ తర్వాత మళ్ళీ విఎస్సీ నుంచి ఇందిరా పార్క్ వరకు చేసినటువంటి బ్రిడ్జ్ కేవలం హైదరాబాద్లో ఇవి రెండే బ్రిడ్జులు ఉన్నాయి సో సెకండ్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ప్రారంభానికి రెడీగా ఉంది అని అనుకోవచ్చు మనం చూడొచ్చు ఎంత వైడ్గా ఉందో ఈ బ్రిడ్జ్ సో ఇందిరా పార్క్ అది ఇక్కడ ఈ స్పేస్ని కూడా చూడొచ్చు చాలా అంటే ఎక్కడైతే ఇట్లాంటి బ్రిడ్జెస్ ఉంటాయో ఈ కంప్లీట్గా అయిపోయిన తర్వాత గ్రీనరీ ఏర్పాటు చేస్తూ ఉంటారు మనకందరికీ తెలిసిందే సో ఇంకా ఈ వర్క్ స్టార్ట్ కాలేదు బట్ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ కింద కూడా ఏదైతే ఉందో సుందరంగా మారిపోబోతోంది